వాళ్ళని ఆదుకోవడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఈ పండించిన పంటను బఫర్ స్టాక్ పేరు మీద అదనపు స్టాకు ఎఫ్సీఐ గోడౌన్లలో పెట్టి కరువు వచ్చినా వరదలు వచ్చినా భూకంపాలు వచ్చినా పేద ప్రజలకు కష్టాలు వస్తే ప్రభుత్వమే ఉచితంగా తిను ధాన్యాలను పంచిపెట్టాలనే విధానంలోనే కాంగ్రెస్ పార్టీ ఎఫ్సీఐ గోడౌన్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఇదే కాదు, ఈ దేశంలో ఉన్న పేదలకు ఆహార భద్రత లేకపోవడం, నాణ్యమైన తిను బండారం లేకపోవడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు 2013లో యూపీఏ ప్రభుత్వంలో ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి మనిషికి తినడానికి అవసరమైన తిండి గింజలు ఇవ్వాలని చట్టబద్ధత చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పండించిన పంట కొన్నదైన కాంగ్రెస్, పండించడానికి అవసరమైన ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్, అదేవిధంగా ఇత్తనాలు ఎరువులను ధరలు పెరగకుండా నియంత్రించింది కాంగ్రెస్. ఇవాళ ఎఫ్సీఐ గోడౌన్లలో పెట్టి పేదవాళ్లకు తిను బండారాలు పంపించింది కాంగ్రెస్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అంటే రేషన్ చౌక ధర దుకాణాలు పెట్టి పేదవాళ్లకు అత్యంత చౌక ధరలతోటి తిను బండారాలను పంచిపెట్టి ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె నుంచి మొదలు పెడితే బియ్యం వరకు గోధుమల వరకు చక్కెర వరకు బెల్లం వరకు పేదవాళ్లకు తక్కువ ధరకు పంచిపెట్టింది కాంగ్రెస్. ఇవాళ ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ను ఈ తాగుబోతు సన్నాసి ఇదే ధర్నా చౌక్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా అని అడుగుతాడు. నీకు సోయి ఉంటే కదా మేము చెప్పేది అర్థం కావడానికి, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. నిజంగానే సోయి ఉంటే రాపోదాం, శ్రీశైలం వస్తావా, నాగార్జున సాగర్ వస్తావా, జూరాలు వస్తావా, కల్వకుర్తి వస్తావా, భీమా వస్తావా, నెట్టంపాడు వస్తావా, నువ్వు అలీసాగర్ గుత్పా ఏదొస్తావో రా, ప్రాణహిత చేవెళ్ళు వస్తావా, ఏ ప్రాజెక్టు దగ్గరకు వస్తావు రా, ఎస్ఆర్ఎస్పీ దగ్గరకు వస్తావా చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఏంటివో, ఇచ్చిన నీళ్ళేంటివో, లక్షలాది ఎకరాలల్లా ఇవాళ వరి పండిన, పసుపు పండిన, ఎర్రజొన్నలు పండిన, దానికి గిట్టుబాటు ధర ఇచ్చింది కాంగ్రెసా కాదా, మార్కెట్ యార్డ్లకు రా చూపిస్తాం కాంగ్రెస్ చరిత్ర ఏందో. చరిత్ర లేని నువ్వు చరిత్ర కలిగిన, గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి నీకు సిగ్గట్లేయలేదు కేసీఆర్ అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మిత్రులారా, ఇదంతా గత చరిత్ర. ఇవాళ మీరు ఆలోచన చేయండి, దసరా పండుగ అనేది రైతులకు తెలుసు, పండించిన పంట ఇంటికి కోతకు కోతలేసి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత రైతు చేసుకునే పండుగ దసరా పండుగ. దసరా పండుగ కొనుగోళ్లు మొదలయ్యి దీపావళి పండుగకు పూర్తి కావాలి, కానీ ఇవాళ దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి రాబోతుంది, కొనుగోలు కేంద్రాలు తెరవలేదు, మిల్లులకు కోటా కేటాయించలేదు, ఇవాళ గిట్టుబాటు ధర వస్తలేదు. కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామన్నది, అంటే 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొంటా అన్నది. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్నది 8 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నులే. ఇవాళ ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వైపరీత్యం ఉన్నదో, కళ్ళాలలో కుప్పలు ఉన్నాయో, తడిసిన వరి మొలకెత్తి ఇవాళ రైతులు గుండె పగిలి చేస్తున్నారు. ఇది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, దీనికి కారణం కేసీఆరే. ఇది మనిషి సృష్టించిన ఒక గందరగోళం, ఒక దుర్మార్గుడు దుర్మార్గమైన ఆలోచనతోటి గత సంవత్సరం రైతులను వరి వేయొద్దు అంటే వరి వేసి కొంటావా, వరి కొంటావా, వరి కొనకపోతే నేను ఉరి